విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు సూరిబాబు నగర్లో 19,80,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కే.కే. రాజు డిప్యూటీ మేయర్ కటమూరు సతీష్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కే.కే. రాజు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కే.కే. రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగే విధంగా వివిధ సంక్షేమ ఫలాలు నిజాయితీగా నిష్పక్షపాతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. నలభై ఆరో వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీ కట్టమూరు సతీష్ గారి ఆధ్వర్యంలో సామాజిక భవనానికి సంబంధించి ఈరోజు 19,40,000 రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఈ గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఏదైతే సమస్యలు వచ్చినాయో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ గడ్డలకు సంబంధించి కానీ అంగన్వాడీ సెంటర్ సంబంధించి కానీ స్కూల్ సంబంధించి కానీ పార్క్స్ కానీ బరియల్ గ్రౌండ్ సంబంధించి కానీ 100% ప్రతి సమస్యని కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క విజ్ఞప్తులను ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజల కోరిక మేరకు మెరుగైన వసతులు కల్పించి తద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. తప్పకుండా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తూ ఉంటారు, సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా జల్లెడి పట్టినట్టు మనమే వెతికి సంక్షేమ పథకం అందించాలంటే పెన్షన్ కానీ అమ్మఒడి కావచ్చు, పెన్షన్ కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, చేయూత కావచ్చు, తోడు కావచ్చు, పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించవద్దు. అదేవిధంగా ప్రజలకు సంబంధించి తాగునీరు విషయంలో కానీ, వీధి లైట్ల విషయంలో కానీ, అదేవిధంగా డ్రైన్స్ విషయంలో కానీ, పార్కుల విషయంలో కానీ మీరు ఎక్కడ అలసత్వం వహించకుండా అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకి 100% కూడా మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. తప్పకుండా ఇంకా ఇప్పుడే ఈ మధ్యనే ఒక 70 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి కొత్తగా వర్క్స్ కూడా శాంక్షన్ అయినాయి. ప్రతి ప్రాంతంలోనే ఉన్న ప్రతి సమస్యని కూడా రేపు డిసెంబర్ ఎండ్ నాటికి రోడ్స్ అవ్వచ్చు, డ్రైన్స్ అవ్వచ్చు, ప్రతి సమస్యని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా చూసాం, ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అకారణంగా అనారోగ్యం పాలై ఎవరు కూడా ఏ కుటుంబం కూడా నిరాశ్రాయాలు అవ్వకూడదు, కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో అపోహలన్నీ కూడా తొలగాలి. ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆరోగ్యానికి సంబంధించి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత ప్రభుత్వాలే కల్పించాలి. ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు వెళ్ళి ఆ సంబంధిత అందుబాటులో ఉన్న యూపీహెచ్సిలో గవర్నమెంట్ ఏదైతే మన దగ్గరలో ప్రతి వార్డు పరిధిలోని కూడా దగ్గరలో హాస్పిటల్స్ ఉండడం జరిగింది. హాస్పిటల్స్లో 172 రకాలు మందుల్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తారు. ఇవే మందులకు సంబంధించి కానీ ఇవే పరీక్షలకు సంబంధించి కానీ షుగర్ కానీ బీపీ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ లిక్విడ్ ప్రొఫైల్ కానీ థైరాయిడ్ కానీ పంటి సమస్య సంబంధించి కానీ లిక్విడ్ ప్రొఫైల్ ఇలా హిమోగ్లోబిన్ రక్తహీన సంబంధించి పరీక్షలు అదే ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే టెస్టులకే 3 నుంచి 10,000 రూపాయలు తీసుకునే పరిస్థితి. ఇవేమీ కూడా అవసరం లేకుండా ప్రతీ నెల మీరు ఎప్పుడు వెళ్ళినా సరే స్థానికంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్లో మీకు సంబంధించిన టెస్టులు ఉచితంగా చేయడంతో పాటు మందులు ఇవ్వడంతో పాటు ఇంకా ఏదైనా స్థానికంగా వైద్యం అందుబాటులో లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేరే పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేసి మీకు 100% ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండాలి. ప్రజలకు సంబంధించి ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉందనేది ప్రతి చోట కూడా ఒక ఫైల్ రూపంలో ఎవరైతే ఆరోగ్య సురక్షలోకి వెళ్తారో వాళ్ళందరికీ ఒక ఫైల్ ప్రిపేర్ చేసి ఎక్కడైనా ఒక వెబ్సైట్లో ఆ పేరు వారికి ఇచ్చిన ఐడి కొడితే వాళ్ళకి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్తో సహా డీటెయిల్స్ వచ్చే విధంగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సిద్ధశుద్ధి ఉంది ప్రజల ఆరోగ్యాన్ని కల్పించాలనేది, ప్రజలు చదువుకోవాలనేది దానికి నిదర్శనం. కాబట్టి అందరూ కూడా ఈ ఉపయోగించుకోవాలని ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి కూడా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీ నాయకులు సతీష్ గారికి చెప్తే తప్పకుండా డిసెంబర్లోపు ప్రతి సమస్యని కూడా పరిష్కరించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది మా అందరి దృష్టికి శ్రీ కేకే రాజు గారికి స్వాగతం పలుకుతూ ఆయన ఆశీస్సులతో ఈరోజు వరకు కూడా 46వ సంబంధించి సుమారు 14 కోట్ల వరకు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 257 సచివాలయం సంబంధించి మసూదా సచివాలయం సంబంధించి సూరిబాబు నగర్ ఏరియాలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సూరిబాబు నగర్ అంగన్వాడీ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్కి సుమారు 19,40,000 రూపాయలతో G+1 నిర్మాణానికి ఈరోజు గౌరవ అతిథి చేత ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 46వ సంబంధించి కేకే రాజు గారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఆయన సూచనలతో సలహాలతో ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం వాటిలో జరుగుతూ ఉంది. పర్టికులర్గా ఈ సచివాలయానికి సంబంధించి సుమారు 3.5 కోట్లతో ఇప్పటికే లక్ష్మీనగర్ కానివ్వండి, సూర్యభవనానికి సంబంధించి కొద్ది ఏరియాలో ఏదైతే పోర్టుతో మనకి ఇబ్బందులు ఉన్న ఏరియాస్ తప్పించి మిగతా అన్ని ఏరియాస్లో కూడా కాలువలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి కాలువలు కానీ రోడ్లు చిన్న చిన్న రోడ్లు కానీ అన్ని క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్తూరి నగర్కి దీనికి సంబంధించి ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డ వాటి తర్వాత 2 చోట్ల ఆల్రెడీ నిర్మాణ కార్యక్రమం చేపడం జరిగింది. ఇంకో గడ్డ సుమారు 37 లక్షలతో ఆల్రెడీ టెండర్ ఉంది. అక్కడ వేకి ఇబ్బందికరంగా ఉంది. దానికోసం చూసి ఆ గడ్డను కూడా అక్కడొక నిర్మాణం చేస్తున్న తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గౌరవ కేకే రాజు గారు చెప్పినట్టు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళతో సంక్షేమాన్ని ఏ విధంగా వచ్చి మనం వాలంటీర్స్ ద్వారా ముందుకు తీసుకోవాలి, అదేవిధంగా అభివృద్ధి సంబంధించి కూడా 46వ సంబంధించి ఆయన ఆశీస్సులతో ప్రతి ఒక్క చోట కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మళ్ళీ మన సచివాలయానికి సంబంధించి నూతన కార్యాలయం కూడా నిర్మించడానికి శాంతినగర్ ప్లస్ సంజీవ్ కోసం సంబంధించినటువంటి సచివాలయం కూడా నూతన కార్యాలయం కూడా త్వరలోనే వచ్చే వారంలో మళ్ళీ మీ మీడియా మిత్రుల ద్వారా ముందే దాన్ని కూడా ఓపెనింగ్ చేస్తామని అందరూ తెలియజేసుకుంటూ, అదేవిధంగా తాతర్జీపాల్ నుంచి మన NSCS కోట వరకు ఏదైతే లాంగ్ పెండింగ్ రోడ్ ఇష్యూ అవుతుందో రోడ్డు కానీ డ్రైనేజ్ సిస్టమ్ మీద దాన్ని కూడా ఆల్రెడీ టెండర్లు ఆహ్వానించాం. ఇప్పుడు టెండర్లు ఆల్రెడీ ప్రక్రియ కంప్లీట్ చేయబడింది. మిగతా టెండర్లు కూడా కంప్లీట్ అయిన తర్వాత మన తాతర్జీపాల్ ఆనంద సూరిబాబు నగర్ వరకు మన CSF కోర్స్ వరకు కూడా రోడ్డు వేసి అటు ఇటు కూడా డ్రైనేజ్ సిస్టమ్ని మిడిల్ యాక్సెస్ రోడ్డు కూడా వేయడం జరుగుతుందని మీడియా మిత్రుల ద్వారా 46వ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారని తీసుకుంటారు.